విశ్వవ్యాప్త సిటీవీ అభిమానులకు, ప్రేక్షకులు అందరికీ నమస్తే. ధనుర్మాసం స్పెషల్ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ ఈ వీడియోలో లలిత కళా సరస్వతి బిరుదు అంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి, విశేషాలు ఏంటి అని వారితో కాసేపు ముచ్చటించుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. చలి చలి కాలంలో ధనుర్మాసం వచ్చేసింది. అంతే, ధనుర్మాసం అంటే ఇంకా అది మనకి డిసెంబర్ 16వ తారీఖు అనేది ఒక థంబ్ రూల్ అనమాట. డిసెంబర్ 16 నెలగంట పెట్టేయడం, ఇక ఎక్కడ లేని ముగ్గులన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి మన ఛానల్ వల్ల, మిగతా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. చుక్కలు లేని ముగ్గులు, గీతల ముగ్గులు. లాస్ట్ ఇయర్ మనం ధనుర్మాసం రంగవల్లికలు వేసాం కదా, అందులో 3-4 లక్షలు దాకా పోయింది కదా ఒక ముగ్గు. అవును, వెళ్ళింది. అయితే అసలు ఈ ధనుర్మాస విశిష్టత ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా దాని గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మొన్న ఎప్పుడు ఒక వీడియోలో చెప్పినట్టు పులి జాతి అంతరించిపోతుంది, అందులో సనాతన విషయాలు కూడా అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అవును. సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ కూడా, అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ సాదరపూర్వక స్వాగతం పలుకుతూ నమస్కరించుకుంటూ మీ అందరికీ మన ధనుర్మాస కార్యక్రమంలోకి స్వాగతం అండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ముగ్గులు వేసి వాళ్ళందరికీ స్వాగతం చెప్పాలి. అలాగే, అంతే కదా. ధనుర్మాసంలో ధనుర్మాసం అనేటప్పటికీ ఇప్పటి వాళ్ళ సంగతి ఏంటో కానీ మనకు మాత్రం చిన్నప్పుడు ఆలయం దగ్గరలో ఉంటే 4 కల్లా మేలుకొలుపులు. అవును, ఆ మార్గళి మాసంలో ఉన్న విశిష్టత మేలుకొలుపులు. ఒక పక్క మార్గశిర మాసం నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్క ధనుర్మాసం వచ్చేస్తుంది. ఆ రెండు కలిపి ఒక పవిత్ర వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. దానికి తోడు ఆలయాల్లోని దేవుళ్ళకి మేలుకొలుపులు సన్నాయి మోగుతూ ఉంటుంది. 4:30 కల్లా బుద్ధన్న లేపేస్తూ ఉంటుంది ఆ సన్నాయి. గోదాదేవి పూజలు అవి అవుతాయి. ఇవన్నీ అప్పుడు ఆ మేలుకొలుపులకి లేచిపోయి గబగబా మొహం కడిగేసుకుని బయటకు వచ్చేసి చీపురుతో చిమ్మేసి ముగ్గు, ఆ చలి చలి వేళ ఇంట్లో వాళ్ళు స్వెటర్ వేసుకోమని కంగారు పెట్టి తిడుతూ ఉంటారు, అయినా సరే వేసుకోకుండా గుమ్మ అంతా చిమ్మేసి శుభ్రంగా తెల్లటి ముగ్గు, చలికి కాలు వేళ్ళు ఇలా ఇలా అనుకుంటూ ముగ్గులు వేయటం అనేది ఒక అందమైన అనుభవం, అందమైన జ్ఞాపకం అండి. ఈ నెలనాళ్ళు గొబ్బెమ్మలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఉంటారు ఉంటారు, నెల రోజులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంత వాకిలు ఉండాలి మెయిన్. అవును, అంత వాకిలు ఉంటే తప్ప గొబ్బెమ్మలు నెలాళ్ళు పెట్టుకోవడం కానీ అవి కష్టం అవుతాయి. బహుశా ఈ రోజుల్లో ఆన్లైన్ గొబ్బెమ్మలు వస్తాయేమో. కనుక ఇటువంటి సమయంలో స్వచ్ఛమైన ధనుర్మాసం గురించి మాట్లాడుకుంటే ఎడారిలో ఒయాసిస్ లాగా చాలా హాయిగా ఉందండి. అందుకని ధనుర్మాసంలో అందరికీ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, మన తర్వాత వాళ్ళకి జ్ఞాపకాలు లేవు. అందుకని విచిత్రమైన రోజుల్లో పడిపోతున్నాం కాబట్టి వీటి గురించి ప్రత్యేకంగా టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అదర్ ప్లాట్ఫామ్స్లో రకరకాలైనటువంటి అన్నీ చూపిస్తున్నారు, ఇది ముదావహం చూపిస్తున్నారు. వాళ్ళు టచ్ అయినటువంటి విషయాలు మన ఛానల్ చూపిస్తున్నాం, ఎందుకంటే గుర్తు చేస్తున్నాం, ఇది మర్చిపోతున్నారు చూసుకోండి, మర్చిపోతున్నారు చూసుకోండి అని. నాకు ఒప్పుకున్నంతకాలం చెప్తాను మరి ఏం చేస్తాం, ఎందుకంటే అదొక ఆనందకరమైన పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఏ ముగ్గు వేసినా వేయకపోయినా ధనస్సు ముగ్గు వేయాలని, ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అండి ధనుర్మాసం అంటే. 12 రాశుల్లోనే ప్రవేశిస్తాడు కదా, అందులో ధనుర్మాసం ధనస్సు రాశిలోకి సూర్య గమనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ధనుర్మాసం. అక్కడ నుంచి ఎంతవరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు, అందులో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. కనుక దక్షిణాయనంలో ఇది చివరి మాసం, అంతే కదా, దక్షిణాయనంలో చివరి మాసం. ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇంకా దగ్గర పడుతుంటాం మనం. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మన భారతీయ ప్రాంతాలకి, అంటే మన సనాతన హైందవ సంస్కృతికి మాత్రమే సొంతమైన సంపద, ఆస్తి ఇవన్నీ కూడాను. వీటిని విసుకు, వీటిని పాత చింతకాయ పచ్చడి ఏదో సంథింగ్ పచ్చడి అని అనుకునే వాళ్ళకి నెట్ట నిలువుగాను అడ్డంగాను 2 నమస్కారాలు పెట్టేసి మన పని మనం చేసుకెళ్ళిపోవడమే, అంతే కదా మరి ఏం చేస్తాం. ఎందుకంటే తెల్ల క్రిందులుగా నడవలేరు ఎవరూను, ఎంత ఆధునికంగా ఉన్నా సరే.
కాళ్ళతోనే నడవాలి, చేతులతోనే తినాలి. మరి ఈ మాత్రానికి ఏం మారిపోయామండి మనం? దూరాలే కాస్త తగ్గాయి. ఈ విమానాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దూరాలు తగ్గాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం అవకాశం వచ్చింది. సో ఇవన్నీ మానేసి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన ఈ మంగళ మాసంలో మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళి మకర సంక్రాంతిని మనకు ప్రసాదించే సమయం వరకు ఉండే ఈ నెల రోజుల విశిష్టత అత్యంత అద్భుతమైన విశేషాలతో కూడి ఉంటుంది. అందులో తెల్లవారుజామున ఆలయాల్లో మేలుకొలుపులు, ఇంటి ముంగిట్లో ముగ్గులు, చక్కని తెల్లటి పిండితో వేసే పెద్ద పెద్ద ముగ్గులు ఆపాటి పాటి టౌన్స్లో ఇప్పుడు ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో కూడా చిన్న వాకిలి ముగ్గులు మనం ఇస్తున్నాం. వాళ్ళు కూడా చాలామంది ఛానల్స్ ఇస్తున్నారు, అట్లాగే వేసుకుంటారు. అట్లాగే ఎంత ఎత్తుకి ఎదిగినా పునాది మర్చిపోకుండా, ఎక్కడికి వెళ్ళినా సొంత గడ్డని మర్చిపోకుండా, ఎలాంటి పద్ధతుల్లో పడినా మన సొంత పద్ధతులను వదిలేసుకోకుండా, మన ఉనికిని మనమే జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళవలసిన ఒక ఇబ్బందికర కాలం అనేది ఇప్పుడు సమీపించింది. సో ఈ ధనుర్మాసం గురించిన ఆసక్తికర అంశాలతో లాస్ట్ ఇయర్ కొన్ని చెప్పామండి, ఈ సంవత్సరం మరికొన్ని చెప్తాము. అలాగే ఆసక్తికర అంశాలతో మేము మీ ముందుకు వచ్చేసాము. ఇంకా ఈ వీడియో ఇంట్రో వీడియో అనుకోండి, మీకు తెలియని విశేషాలు ఇందులో ఏమీ లేవు. ఇక తెలియవలసిన చిన్న చింతక ఏమైనా మిగిలిపోతే ఆ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ధనుర్మాసంలో ఉన్న అనేక రకాలైనటువంటి విషయాలను మళ్ళీ మాకందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇదండి మన ధనుర్మాసంలో ఉన్న విశేషాలు. మరొక ధనుర్మాసానికి సంబంధించిన విషయంతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. నమస్తే.